విజయవాడ వెస్ట్ సీటుపై వివాదం అంతకంతకు ముదిరిపోతోంది. ఎట్టి పరిస్థితుల్లో వెస్ట్ టికెట్ జనసేనది అంటున్నారు పోతిని మహేష్. ఒకవేళ వెస్ట్ టికెట్ ఇవ్వకపోతే తాను ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానంటున్నారు. అది కూడా పవన్ ఫోటో పెట్టుకుని మరీ ప్రచారం చేస్తానంటున్నారు పోతిన మహేష్. బీజేపీ విజయవాడ సెంట్రల్ నుంచి పోటీ చేయాలని సూచిస్తున్నారు పోతిన మహేష్. హిందూ ధర్మాన్ని కాపాడడానికి వెల్లంపల్లిని బీజేపీ ఓడించాలని చెబుతున్నారు. పూర్తి వివరాలు మా కరస్పాండెంట్ క్రాంతి అందిస్తారు. విజయవాడ వెస్ట్ సీటుపై రోజు రోజుకి వివాదం ముదురుతుంది. ఒక పక్క బీజేపీ సీటు తనకేనంటూ ఆత్మీయ సమావేశం పెట్టుకోక, మరోపక్క జనసేన సీటు తమకు కావాలంటూ ప్రత్యేకమైన పూజలు కొబ్బరికాయలు కొట్టేటటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇక దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి జనసేన వెస్ట్ ఇన్ఛార్జ్ పోతిన మహేష్ మనతో పాటు ఉన్నారు. సార్, చెప్పండి, మీరేమో సీట్ మాకే కావాలంటున్నారు, బీజేపీ ఏమో సీట్ మాదే అంటూ ఆత్మీయ సమావేశం పెట్టుకుంది, ఏమంటారు? సీట్ కోరుకోవడం తప్పు లేదు, గతంలో కూడా చెప్పారు, పొత్తులు ఎవరైనా సీటు కోరుకోవచ్చు, అందులో తప్పు లేదు. కానీ కోరికలో న్యాయం ఉండాలి. పశ్చిమ నియోజకవర్గంలో జనసేన పార్టీ 5 సంవత్సరాలుగా క్షేత్రస్థాయిలో పనిచేశాం, అధికార పార్టీ అవినీతిని అడుగడుగున ఎండగట్టాం. ఇక్కడ అభ్యర్థిని మరి ఒక మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి వెల్లంపల్లి శ్రీనివాసరావుని ఇక్కడి నుంచి సెంట్రల్ నియోజకవర్గానికి మార్పు చేయించింది జనసేన పార్టీ పోరాటాలు, పోతిన మహేష్ ఉద్యమమని మీ అందరికీ కూడా తెలుసు. మరి మేమందరికీ ఒకటే తెలియజేస్తున్నాం, ఖచ్చితంగా పశ్చిమ నియోజకవర్గ సీటుని పొత్తుల్లో జనసేన పార్టీ తరఫున పోతిని మహేష్కి కేటాయిస్తే అది న్యాయం ధర్మం అని ప్రజలందరూ కూడా మాట్లాడుతున్నారు. ఒక మేము మాట్లాడితే అనుకోవచ్చు. ఇంత ప్రతికూల పరిస్థితుల్లో పార్టీ తరఫున, పవన్ కళ్యాణ్ గారి తరఫున, ప్రజల తరఫున, విజయవాడ నగరంలో బలంగా నిలబడ్డ వ్యక్తి పోతిని మహేష్కి ఇవ్వాలనేటువంటి మాట మాట్లాడుతున్నారు. సో నిన్న మీరు పవన్ కళ్యాణ్ కలిసి వచ్చారు కదా, ఎలాంటి స్పష్టత వచ్చింది మీకు దీనికి సంబంధించి? నేను మా ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారిని కూడా కలిసినప్పుడు నేను చెప్పాను, సార్ పశ్చిమ సీటు జనసేన పార్టీకి ఉంటే ఖచ్చితంగా మనం గెలుస్తాం, ప్రజలు కూడా గాజు గ్లాస్కి పోతిని మహేష్కి మీ ఆశీర్వచనంతో ఓటేయాలని ఫిక్స్ అయ్యారు, బంపర్ మెజార్టీతో మనం కూటమిలో గెలుస్తాం. ఒకవేళ భారతీయ జనతా పార్టీ పోటీ చేయాలనుకుంటే విజయవాడ నగరంలో సెంట్రల్ నియోజకవర్గంలో పోటీ చేయాలి సార్ వాళ్ళు. మీరు కూడా చూసుకోండి, సెంట్రల్ నియోజకవర్గంలో బ్రాహ్మణ సామాజిక వర్గం ఓట్లు కానీ, క్షత్రియుల ఓట్లు కానీ, కాపుల ఓట్లు కానీ చాలా బలంగా ఉన్నాయి. ఆర్ఎస్ఎస్ విభాగం లాంటిది కూడా సెంట్రల్ నియోజకవర్గంలో చాలా బలంగా ఉంది. కాబట్టి హిందూ ధర్మాన్ని ఎవరైతే నాశనం చేశారో, హిందూ ధర్మాన్ని ఎవరైతే ఆపదలోకి నెట్టేశారో, అట్లాంటి వ్యక్తి వెల్లంపల్లి శ్రీనివాసరావు మీద పోటీ చేసి ఓడించే బాధ్యత భారతీయ జనతా పార్టీ తీసుకోవాలని కూడా నేనైతే విజ్ఞప్తి చేశాను. ప్రజలందరూ కూడా ఫిక్స్ అయి ఉన్నారు, కూటమిలో ఖచ్చితంగా అందరినీ ఒప్పించి నాకు సీట్ ఇవ్వాలని కూడా అభ్యర్థించా. పవన్ కళ్యాణ్ గారు తప్పనిసరిగా మహేష్ ఆ ప్రయత్నం చేస్తూ ఉన్నా, ఖచ్చితంగా సానుకూల నిర్ణయం రావడానికి ప్రయత్నం చేస్తానని మాత్రం మాట్లాడారు. ఒకవేళ మీకు సీట్ రాకపోతే గనక మీ కార్యాచరణ ఏంటి, మీ నిర్ణయం ఏంటి? నేను మొదటి రోజునే ప్రకటించా కదమ్మా, నేను అందులో ఎటువంటి మార్పు ఉండదు. ఎక్కడైనా తేడా వస్తే ఖచ్చితంగా నేను మొదటి రోజు చెప్పా, నేను పవన్ కళ్యాణ్ గారు బొమ్మ పెట్టుకుంటా ఇండిపెండెంట్గా పోటీ చేస్తా, నా చేతిలో ఇంకో జెండా ఉండదు, ఇంకో పార్టీకి ఎల్లననే మాట మాట్లాడే ఖచ్చితంగా ఇండిపెండెంట్గానే పోటీ చేస్తా. సో ఇది ఓవరాల్గా చూసుకుంటే కనుక పొత్తులో సీటు తనకి రావడమే ధర్మం అని కూడా చెప్తున్నారు. ఒకవేళ ఏ రకమైనటువంటి చర్చలు విఫలమైనా కూడా ఇండిపెండెంట్గా పవన్ కళ్యాణ్ ఫోటోతో నేను వెస్ట్లోనే పోటీ చేస్తానని కూడా కరాఖండిగా చెప్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ అంజీతో క్రాంతి, టీవీ 9 విజయవాడ నుంచి.